ఆయన ఏదో ఈక్వేషన్తో ఆయనకు మద్దతు ఇచ్చారు. ఈయన గెలిచేశారు, అంతా బానే ఉంది. ఈయనేమో నేనప్పుడు ఆయన అల్లుడికి అంత నష్టం చేసినా ఆయన మాత్రం మమ్మల్ని గెలిపించారంటూ కొత్త మంట పెట్టారు. అక్కడి వరకు పరిమితమైన ఆ మా గొడవ ఇప్పుడు రాజకీయంగా తమకు ఎక్కడ ఇరకాటంలోకి నెడుతుందోనని ఆ పార్టీ నేతలు గిజగిజ కొట్టేసుకుంటున్నారట. మా ఎన్నికల రచ్చ ఏపీ టీడీపీని తాకింది. మా ఎన్నికల హడావిడి, ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం, దుమ్మెత్తి పోసుకోవడం వంటి అంశాల్లో టీడీపీ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. తెర వెనక బాలయ్య మంచు ఫ్యామిలీకి సపోర్టు చేస్తున్నారు అనే విషయం తెలిసినా సినిమా వ్యవహారం తామెందుకు జోక్యం చేసుకోవాలని టీడీపీ కూడా గమ్మున ఉండిపోయిందట. మా ఎన్నికల్లో ప్రెసిడెంటుగా విష్ణు విజయం సాధించాక ఇండస్ట్రీ పెద్దలలో ఒక్కొక్కరిని కలిసే క్రమంలో మోహన్ బాబు, విష్ణు ఇద్దరు బాలయ్యతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీని ఇరుకున పెడుతున్నాయట. నేను గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి నేను ప్రచారం చేశాను, ఎక్కడ, మంగళగిరిలో. అలాగే నేను ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తారు? విష్ణుబాబు కూడా నేను వేస్తున్నాను, మీరు చెప్తే నేను వేస్తానా అన్నాడు సోదరుడు. అతని స్టైల్లో నేను వస్తాను, నాకు తమ్ముడు, నాకు బిడ్డ, నేను వచ్చి ఆశీర్వదిస్తాను అని ఏ నెగటివ్ లేకుండా సంస్కారం, ఒక మంచి హృదయంతో వచ్చి నా బిడ్డకు ఓటేసి వెళ్ళాడు. సాధారణ ఎన్నికల్లో లోకేష్ను ఓడించేందుకు ప్రచారం చేశానని అయినా ఆ విషయం మర్చిపోయి బాలయ్య తన కుమారుడికి సపోర్టు చేయడం మంచి పరిణామమంటూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ టీడీపీ నేతల్లో విపరీతంగా చర్చకు దారితీస్తోంది. జగన్కు సపోర్ట్ చేసిన మోహన్ బాబుకు మా ఎన్నికల్లో బాలయ్య సపోర్ట్ చేసినా, మెగా కంపౌండ్కు వ్యతిరేకంగా పనిచేసిన, సినిమాకు సంబంధించిన అంశం కాబట్టి తామేం అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేస్తున్నారు. కానీ మా ఎన్నికలు ముగిశాక సాధారణ ఎన్నికల్లో లోకేష్ను ఓడించేందుకు ప్రచారం చేశారనే పాత విషయాన్ని మోహన్ బాబు ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నిస్తున్నారు పలువురు నేతలు. మోహన్ బాబు ఏదో యథాలాపంగా ఈ కామెంట్లు చేశారని భావించలేమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారట ఆ నాయకులు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు టీడీపీ దగ్గరవుతున్న పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకునే దిశగా అడుగులు పడుతున్న సమయంలో మెగా ఫ్యామిలీకి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు టీడీపీ తీరు మీద ఆగ్రహం తెప్పించేలా మోహన్ బాబు కామెంట్స్ ఉన్నాయని భావిస్తున్నారట. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి పొలిటికల్ సిచ్యువేషన్లో పవన్ కు, జనసేనకు, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మంట పుట్టించేలా మోహన్ బాబు మాటలు ఉన్నాయని టీడీపీ నేతలు రుసరుసలాడుతున్నారు. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీని ఓడించేందుకు వైసీపీ, తెలుగుదేశం, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఏకమై పనిచేశాయనే విషయం కాపు సామాజిక వర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోందట. ఇప్పటి వరకు ఇదంతా సినిమా పరిశ్రమకే పరిమితమయ్యింది. రాజకీయంగా పెద్ద ఇబ్బంది ఉండదని భావించామని, కానీ ఇప్పుడు సాధారణ ఎన్నికలు, లోకేష్ ఓటమి వంటి విషయాలను ప్రస్తావించడం ద్వారా టీడీపీకి, బాలయ్యకు ఇబ్బందులు తెచ్చేలా కూడా మోహన్ బాబు కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అని నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారట తమ్ముళ్ళు. ఇప్పుడు జగన్ సర్కార్ వచ్చాక గతానికంటే ఎక్కువగా మోహన్ బాబు తన విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధుల విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నా కిమ్మనకుండా ఉన్నారని అనుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన దగ్గర కాకుండా చూసేందుకు మోహన్ బాబు లోకేష్ ఓటమి గురించి ప్రస్తావించారని అనుమానిస్తున్నారట. మరి రాజకీయంగా ఏం జరుగుతోందో చూడాలి.